Dear my love. నా మనసులో కొలువై ఉన్న ప్రేమ దేవతకి నేను రాసింది చదవగానే తనకు నచ్చేలా మనసుకు హత్తుకునేలా నా ప్రేమ అర్థం కావాలి. విక్కీ, మా డాడీ ఫోన్ చేసి మన మ్యారేజ్ కి నువ్వే డేట్ ఫిక్స్ చేసావో తెలుసుకోమన్నారు. ఏ డేట్ చెప్పమంటావు? త్వరగా చెప్పు, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. స్టాప్ ఇట్ మాయా. ఎప్పుడు ఏం మాట్లాడాలనే మినిమం కామన్ సెన్స్ నీకు ఎటూ లేదు. అట్లీస్ట్ లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలన్న మేనర్స్ కూడా లేదా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు నేను ఏమంత పెద్ద నేరం చేశాను విక్కీ? ఎప్పటిలాగే నీ గదిలోకి వచ్చాను అంతే. అయినా మనిద్దరం కాబోయే భార్య భర్తలు, మనలో మనకి కామన్ సెన్స్లు మేనర్స్లు అవసరమా? అంత దాపరికాలు మన మధ్యలో ఏముంటాయి, ఎందుకుంటాయి? నేనేదో పరాయిదాన్ని అన్నట్టు నువ్వే బిహేవ్ చేస్తున్నా. ఎనఫ్ మాయా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని ట్రై చేయకు. నేను చేసిన తప్పేలా అవుతుంది విక్కీ? తప్పే అవుతుంది. నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటాయి, పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి, వాటిలో నువ్వు ఇంటర్ఫియర్ అవుతానంటే నాకు నచ్చదు. విక్కీ, నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఏమైంది అనేది నీకు అనవసరం. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపో. ప్లీజ్ గెట్ అవుట్. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను? ఊరుకోండి మేడం, ముందు ఎందుకు ఏడుస్తా ఉండరు చెప్పండి. ఇందాక నేను విక్కీ కోసం వెళ్తే తను నా మీద సీరియస్ అయ్యాడు. నేను హర్ట్ అవుతానని తెలుసు కూడా నేను బాధపడేలా మాట్లాడాడు. అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. మాయా మేడంపై తనెందుకు ఇంత సీరియస్ అయ్యాడు? ఎలా అంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరుకోండి మాయా మేడం, మీరు తనని విసిగించే పని ఏమైనా చేశారా? చేస్తానంతా మాట్లాడడానికి వెళ్ళానంతే. కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండానే నాపై కోపడ్డాడు. అయితే తన ఏదైనా వర్క్ టెన్షన్లో ఉండి అటానుంటారులేండి. లేదు పద్మావతి, ఈ మధ్య విక్కి ఎప్పుడెలా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. తనతో ఎలా మూవ్ అవ్వాలో తెలియక అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అయినా తన కోసమే కదా నేను ఇంత రిస్క్ చేసి ఇక్కడుంటుంది. తనతో పెళ్ళవ్వాలనే కదా అన్నింటినీ ఓర్చుకుంటున్నాను. మరి విక్కి అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. విక్కి నాకు నో చెప్పినా, తను నాకు దూరమైనా నేను తట్టుకోలేను, అస్సలు బ్రతకలేను. ఏంది మాయ మేడం మా మాటలు, మీరు గమనండి. లేదు పద్మావతి, నేను నిజమే చెప్తున్నాను. విక్కి లేకుండా నేను ఉండలేను. మాయ మేడం, ఆ విషయం నాకు తెలుసు. మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని బాధపడతా ఉంటారు. మీరు భయపడినట్టేం కాదు, అంత మంచి జరుగుతుంది. నేను పోయి సార్తో మాట్లాడతా. తను ఎందుకిట్టా అనున్నాడో తెలుసుకుని
ఇకపై మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమంట. మీ కళ్ళల్లో ఆనందం కనిపించాలా, ఇట కన్నీళ్లు కాదు. మిమ్మల్ని ఇట చూస్తే పామగారు అరవింద్ గారు కూడా బాధపడతారు. ఊరుకోండి. శ్రీనివాస, అసలు ఆ టెంపరోడ్ తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? ఎవరు ఏమన్నా పడతారనా? లేకపోతే ఈ ఇంట్లో తనకెవరు ఎదురు చెప్పరనా? తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు ఉంటాడు తప్ప ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఎప్పటికీ తెలుసుకోడు.